ఉదయం ప్రతి వెతికి దీవెనక నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. దేవాత దేవుడు ఉదయకాల సమయంలోనే మన నెమ్మదినిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. అబ్జయం నుండి జయము, ఓటమి నుండి గెలుపు, భారం నుండి నెమ్మదిని దేవుడు దావీదుకి కలగజేశాడు. గల కారణాలు ఏంటంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దావీదు దేవుణ్ణి ప్రార్థించాడు. ఆయన దావీదు 7 మార్లు దేవుణ్ణి ప్రతి రోజు స్తుతించేవాడు. దావీదు శత్రువైన సౌల్ని ప్రేమించి క్షమించాడు. యథార్థంగా తను జీవించిన కారణాన్ని బట్టి దేవాది దేవుడు తనకి నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చాడు. నీ ఉదయ కాల సమయంలోని నీకు నెమ్మది లేదా, సమాధానం లేదా? నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులు బట్టి, నీకున్న సమస్యలు బట్టి నీవు అలసిపోయి ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా? అయితే ఉదయ కాల సమయంలో దేవాది దేవుడు చెప్తున్నాడు, ఆనాడు దావీదుకి నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చిన దేవుడు, దావీదు ఎలాగ దేవునికి ఆశ్రయించాడో, దేవుని మీద ఆధారపడ్డాడో, నీవు కూడా ఆధారపడగలిగితే దేవుడు నీకు కూడా నెమ్మదిని, సమాధానం కలిగజేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యని కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అయిన నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మేము కూడా ప్రభా దావీదులాగా నీ మీద ఆధారపడే వారిగా, అయ్యా గంటల తరబడి నువ్వు స్తుతించే వారిగా ఉండే భాగ్యం మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ, మాకు సమాధానంలో శాంతిని ఇవ్వవలసిందిగా వేడుకుంటూ, నా జనేస్ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.